హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. దిల్ కుకింగ్ ఛానల్లో ఈరోజు 90s కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అయిన కొబ్బరి మిఠాయిని చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఆ రెసిపీ విధానాన్ని చూసేయండి. ముందుగా ఒక పచ్చి కొబ్బరికాయను తీసుకోండి. ఈ స్వీట్కి ముదిరిన కొబ్బరికాయ అయితే ఈ స్వీట్ చాలా టేస్ట్గా వస్తుంది. కొబ్బరికాయను ఈ విధంగా పగలగొట్టి కొబ్బరిని సపరేట్ చేసుకోండి. అప్పట్లో ఈ స్వీట్ని ఎక్కువగా తినేవారు. 90s కిడ్స్ ఫేవరెట్ స్వీట్ అని చెప్పవచ్చు. ఈ స్వీట్ని పచ్చి కొబ్బరితో చేస్తాం కాబట్టి పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా కొబ్బరిని తీసి పీసెస్ ఏమీ లేకుండా ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకోండి. తరువాత ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా, పల్చని ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, కొబ్బరి ముక్కలు ఈ విధంగా పలుచగా ఉండేలాగా చూసుకోండి. కొబ్బరి ముక్కలను ఒక కప్పు తీసుకుంటున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి ఒక కప్పు కొబ్బరి ముక్కలను వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తరువాత అందులోకి ఒక కప్పు చక్కెరను వేసుకోండి. అందులోనే అరకప్పు వాటర్ను వేసి చక్కెరను కరగనివ్వండి. ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు చక్కెర సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చక్కెరకు పాకం రానివ్వండి. ఫ్లేవర్ కోసం అందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపండి. ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. మనం వాటర్లో గనక ఈ పాకాన్ని వేసినట్లయితే ఈ విధంగా ముద్దగా ఫామ్ అయితే పాకం వచ్చినట్లు. పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ముందుగానే ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకొని ఉండాలి. పాకం రాగానే వెంటనే అందులో వేయాలి, లేకపోతే గట్టి పడిపోతుంది. ఈ విధంగా వేసిన తరువాత ఈ కొబ్బరి ముక్కలను ప్లేట్ అంతా సరిచేయాలి. ఈ విధంగా చేసిన తరువాత ఈ ప్లేట్ని 1 గంట పాటు అలా వదిలేయాలి. గంట తరువాత మనకి ఈ విధంగా అచ్చులాగా వచ్చేస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి మిఠాయి మనకి రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఈ రెసిపీని చక్కెరతో కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.